బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇక పూర్తిగా కోలుకుని త్వరలోనే తెలంగాణ భవన్కు వచ్చి కార్యకర్తలను కలుస్తారన్నారు. త్వరలోనే కేసీఆర్ జిల్లా పర్యటనలు ఉంటాయని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో హరీష్ రావు వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పూర్తిగా కోలుకుని త్వరలోనే తెలంగాణ భవన్కు వచ్చి కార్యకర్తలను కలుస్తారన్నారు. త్వరలోనే కేసీఆర్ జిల్లా పర్యటనలు ఉంటాయని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో హరీష్ రావు వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పూర్తిగా కోలుకుని త్వరలోనే తెలంగాణ భవన్కు వచ్చి కార్యకర్తలను కలుస్తారన్నారు. త్వరలోనే కేసీఆర్ జిల్లా పర్యటనలు ఉంటాయని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో హరీష్ రావు వెల్లడించారు. అధిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, కార్తీక్, ఇప్పటికే తెలంగాణ భవన్లో పార్టీ పెద్దపల్లి పార్లమెంటు పార్టీకి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం కొనసాగుతుంది. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లోనే కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కలవబోతున్నారంటూ కూడా తాను చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా కోలుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయాలని కూడా తాను చాలా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితులతోనే ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని పోవాలి. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతేనో అవన్నీ కూడా ప్రజల్లోకి ఎండగట్టే విధంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కూడా తాను మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. అటు కేసీఆర్ కిట్టు పైన ఉన్నటువంటి కేసీఆర్ ఫోటోను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తుంది. దానిపైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, పార్టీ కార్యకర్తలకు కూడా సూచించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తున ఇటు కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు వచ్చి కార్యకర్తల్లో కూడా సమావేశం అవుతారు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వరకు ఈసారి సుమారు 400 నుంచి 500 మంది హాజరు కావాల్సింది. కేవలం 100 నుంచి 150 మంది మాత్రమే సమావేశంలో హాజరయ్యారు, ఎందుకంటే చాలా దూరం అయిపోయింది. అంతేకాకుండా కొంత పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అటు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాదాపు 7 సెగ్మెంట్లలో కూడా ఒక్క స్థానం కూడా ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకోలేకపోయింది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. అందుకు సంబంధించి కూడా చాలా తక్కువ మంది ఈసారి ఈరోజు పార్లమెంటుకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో తక్కువ మంది హాజరయ్యారు. దాంట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడి కేసీఆర్కు సంబంధించినటువంటి అంశాలపైనే సుదీర్ఘంగా తాను ప్రస్తావించినటువంటి సందర్భాలు అయితే ఇక్కడ కనబడ్డాయి, కార్తీక్.